ఈ పిల్లలు బాగా చదువుతేనే భవిష్యత్తు అన్నది పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు మెరుగవుతాయి వీటి కోసమనే బడుల రూపురేఖలు మార్చే కార్యక్రమం దగ్గర నుంచి నాడు నేడు కార్యక్రమంతో శ్రీకారం చుట్టడం దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుల దాకా ప్రతిదీ కూడా నేరుగా గ్రామ స్థాయిలోకే తీసుకురావడం కూడా జరుగుతా ఉంది ఇవే కాకుండా ఈ 15 నెలల కాలంలో ఎక్కచెల్లెమ్మల కోసం ఏమేం చేశామని ఒక అడుగులు ఏమేం అడుగులు ముందుకు వేశామని గమనించినట్లయితే ఇదే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు పూర్తిగా కూడా సున్నా వడ్డీ పథకం అన్నది గతంలో ఎగరవేసిన పరిస్థితుల నుంచి గత ప్రభుత్వాలు పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా అక్షరాల 1400 కోట్ల రూపాయలు ఈ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు కూడా వాళ్ళ నేరుగా వాళ్ళ బ్యాంక్ జమ చేయడం కూడా మీ అందరి కళ్ళ ఎదురునే జరిగింది ఈ 15 నెలల కాలంలోనే గమనించినట్లయితే ఈ అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసుకొచ్చే అక్కచెల్లెమ్మలకు ఎటువంటి మేలు కూడా జరగడం లేదు అని చెప్పి గమనించి ఈ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు నిజంగా ఈ వయసులో ఉన్న ఈ అక్కలకు మంచి జరిగితే వీళ్ళ కుటుంబాలను కూడా సరైన పద్ధతిలో నడిపించే స్థాయిలో ఉన్న వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు అక్కలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరగాలి అని చెప్పి కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మార్పు చేస్తూ గతంలో మాదిరిగా ఏదో ఊర్లో ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా చేతులు దులుపుకునే పరిస్థితి అది కూడా రావాలి అనంటే కార్పొరేషన్ల ద్వారా ఏదైనా డబ్బులు రావాలి అనంటే అది కూడా లంచాలు ఇస్తే తప్ప రాని పరిస్థితి రాజకీయ పలుకుబడి ఉంటే తప్ప ఇవ్వని పరిస్థితి అవన్నీ కూడా పూర్తిగా మార్పు చేస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా తోడుగా ఉండేందుకు మరీ ముఖ్యంగా పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు చేయూత అనే పథకం ద్వారా మొన్ననే మీ అందరికీ సమక్షంలోనే లాంచ్ చేయడం కూడా జరిగింది నేరడి నెలలోనే అదే అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం అదే అక్కనే చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం 4 ఏళ్ల పాటు ప్రతి అక్కకు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ 4 ఏళ్లలో 75,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ ఆ అక్కకు ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా వాళ్లకు వ్యాపార అవకాశాలను కూడా చూపిస్తూ బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఈ ఐటీసీ ఈ అమూల్ రిలయన్స్ హిందుస్థాన్ లీవర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటి అందరి కంపెనీ ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు బ్యాంకులు ఈ అక్కచెల్లెమ్మలకు అందరికీ మధ్య అవగాహన కుదిరిస్తూ పూర్తిగా వీళ్ళు చేసే వ్యాపారాలకు అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మార్కెటింగ్తో సహా అన్ని రకాలుగా ఈ అక్కచెల్లెమ్మలు నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబెడుతూ వాళ్ళందరినీ కూడా లక్షాధికారం చేసే దిశగా అడుగులు వేశాం. ఇది ఆవులు గేదెలు కొండం దగ్గర నుంచి మేకలు గొర్రెలు కొనివ్వడం దగ్గర నుంచి గ్రామాలలో చిల్లర దుకాణాలు పెట్టుకోవడం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఈ అక్కచెల్లెమ్మలకు కల్పిస్తూ దాదాపుగా ఈ 22 లక్షల అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 4,600 కోట్ల నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో కూడా జమ చేయడం కూడా ఈ 15 నెలల కాలంలోనే జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పనులలో 50% అక్కచెల్లెమ్మలకు హక్కుగా రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి అసెంబ్లీలో శాసనసభలో చట్టం చేసి ఏకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం కూడా మనదే అని కూడా ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా గర్వంగా కూడా వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడుగా కూడా చెప్పదలుచుకున్నాను. సిమిలర్లీ కాపు తెలుగ బలిజ సామాజిక వర్గాలకు చెందిన ఇదే రకంగా ఈ 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న ఆకలకు కూడా
ఏటా 15,000 రూపాయలు చెప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు వాళ్ళకు కూడా కాపు నేస్తం కింద కూడా అందించగలిగామని కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. వీటికి సంబంధించి కూడా మొదలు పెట్టాం 15,000 రూపాయలు వాళ్ళకు సంబంధించి మొదటి ఏడాది ఇవ్వడం కూడా జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు 4 ఏళ్లు మిగిలిన 4 ఏళ్లు కూడా వాళ్ళని చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇలా ప్రతి పథకము అక్కచెల్లెమ్మల కోసం ఉద్దేశించిన ప్రతి పథకము అక్కచెల్లెమ్మల కోసం ఉద్దేశించింది. వీళ్ళు బాగుంటేనే రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాను.